అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే బయలుదేరి విజయవాడ శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి సారి ఇవ్వటానికి వెళ్తున్నానండి. ఉదయమే 6:30కే బయలుదేరదామని అనుకున్నాము, కానీ డ్రైవరు కారు తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది. మా మరిది గారు లేరు, క్యాంప్ వెళ్ళారనమాట అండి. అందువల్ల అమ్మవారి స్నేహితులు కారు డ్రైవర్ని కూడా ఇచ్చి పంపించారనమాట. ఇక నా పనులన్నీ చేసుకుని ఊరు వెళ్ళటానికి తయారవుతుంటే చిలకమ్మలు నాకు బాయి చెప్పడానికి వచ్చినాయండి. అమ్మవారి సారికి ఏమేమి తీసుకెళ్తున్నాను అన్నది నేను వీడియో ఆల్రెడీ మీకు పెట్టానండి. అలానే మిమ్మల్ని అందరినీ కలవటానికి అక్కడికి వస్తున్నాను, మీరు రండి అని కూడా చెప్పాను. నైట్కి వచ్చేటప్పుడు మా వారు 5 రకాలు స్వీట్స్ అన్నమాట, అంటే ఒక చలిమిడి, 4 రకాల స్వీట్స్, మిగతావన్నీ కూడా తీసుకొచ్చారనమాట అండి. ఇక అవన్నీ ప్యాక్ చేసుకుని మా వారు నేను ఇద్దరం కూడా బయలుదేరుతున్నామండి. ఒక బాక్స్లోనేమో ఇవన్నీ ముందు రోజు మీకు వీడియోలో చూపించాను కదా, అవన్నీ దీనిలో ప్యాక్ చేశాను అనమాట అండి. ఇక సారే స్వీట్స్ మిగతావన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసుకుని ఇక బయలుదేరుతున్నామండి. శివయ్య వెళ్ళొస్తా. నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలండి. ఈరోజు మార్నింగే తెరపిచ్చిందనమాట. ఉదయం లెగుస్తూ కూడా వర్షం పడుతుందేమో అనుకుంటూ లేచాను, కానీ తెరపిచ్చినట్లుగా అనిపించింది. మా యనమదురు డ్రైన్ చూడండి, మొత్తం ఫుల్లు వరద నీటితోటి ఫుల్లుగా ఉన్నదండి. అంటే రెడ్ నీళ్లు ఉంటే వరద నీళ్లు అని అర్థం. అలానే గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్క దేవాలయం కూడా కళకళలాడిపోతూ ఉన్నదండి. చాలా చోట్ల అన్న సమారాధనలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నాయి. చాలా విశేషమైన రోజు. ఈ రోజున అమ్మవారికి నేను సారే ఇవ్వటానికని నిర్ణయించుకున్నాను అనమాట అండి. అలానే విజయవాడ పెదపులిపాకలో వేయించేసి ఉన్న విజయరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈ రోజున అమ్మవారికి తండులాభిషేకం, అంటే బియ్యంతో అభిషేకం చేస్తున్నారటండి. 1000 కేజీల బియ్యంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నారనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా రమ్మనమని చెప్పాను. ఇక మేము బయలుదేరామా అండి. దారిలోంచే వర్షం స్టార్ట్ అయిందనమాట. నేనేమో అమ్మవారి సన్నిధిలో అందరినీ కలుసుకోవాలి అని చెప్పి ఆశగా బయలుదేరుతున్నాను. అమ్మవారికి ఏమో తొలిసారిగా సారి సమర్పిస్తున్నాను. ఇంత వర్షంలో మరి మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో రారో అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్గా అనిపించింది అనమాట అండి. కానీ విజయవాడ దరిదాపులకు వచ్చేసరికి అసలు చుక్క వర్షం కూడా లేదనమాట అండి. అమ్మయ్యా అనుకున్నాను, క్లైమేట్ కూడా చాలా చక్కగా చల్లగా ఉన్నదనమాట అండి. ఏమండి దారంతా గమనించారా, మా సైడ్ అంతా కూడా పంట కాలువలు ఫుల్గా ఉన్నాయండి. అంతా కూడా రెడ్ వాటర్తోనే నిండి ఉన్నది, గమనించారా? ఇదంతా కూడా మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టేనండి. ఇది దాటిన తర్వాత కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. మేము దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి 10 అయిందండి టైము. అప్పటికే అందరూ కూడా సారి సమర్పించడానికి రకరకాల ఏర్పాట్లతోటి చాలామంది వచ్చి ఉన్నారన్నమాట అండి. అందరినీ కూడా ఒక దగ్గర పెట్టుకుని ఉండమన్నారు, సారి సమర్పించేవన్నీ కూడాని ప్లేట్లు అవన్నీ కూడా దేవాలయంలోనే అడిగి తీసుకున్నాం అన్నమాట అండి. మేము వెళ్ళేసరికి వీరు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. వీరు విజయవాడ ఓకే సిల్క్స్ వారు అంటండి, వారు కూడా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతం అమ్మవారికి అలంకరణ జరుగుతోందంటండి. ఈలోపు మనం ఇవన్నీ కూడా ప్లేట్లలో సర్దేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా రకరకాల ప్లేట్లలో తెచ్చిన వస్తువులన్నీ కూడా చక్కగా సర్దేసి పెట్టామన్నమాట. నేను కూడా ఒక 4 ప్లేట్లలో సర్దానండి అన్నీను. అంటే 4 ప్లేట్లు నేనే తీసుకువెళ్ళాలని ఏం లేదు, మన ఫ్యామిలీలో ఎవరన్నా తీసుకురాని వాళ్ళున్నా తలో ఒక ప్లేటు అందుకోండమ్మా అని చెప్పాను అనమాట అండి. అప్పటికే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారనమాట అండి. ఇక ఆ ప్లేట్లో అన్నీ సర్దేసి దర్శనానికి మా వారు నేను దేవాలయంలోకి వెళ్ళామన్నమాట. అప్పటికే చాలామంది జనాలు ఉన్నారండి. దేవాలయంలో మనకి శ్రీ విజయానంద స్వామీజీ ఉంటారండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువుల ఆశీర్వాదం తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మవారి దేవాలయంలో వాసుదేవానందగిరి స్వామివారి ఆధ్వర్యంలోనే ఈరోజు తల్లికి తండులాభిషేకం తర్వాత సారి సమర్పణ అన్నీ జరుగుతున్నాయన్నమాట. అది కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. గురువుగారి ఆశీర్వాదం కూడా తీసుకున్నామండి.
ఇక ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది దేవాలయానికి వచ్చారనమాట అండి. అందరినీ ఆనందంగా కలుసుకోవటం, వారితో మాట్లాడటం, వారితో ఫొటోస్ దిగటం ఇదంతా కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. తల్లికి అలంకారం జరుగుతూ ఉన్నది కదండి. ఈలోపు మేము ఇలా ధ్వజస్తంభం దగ్గరికి అంటే దేవాలయం యువతలకి వచ్చి ఈ ఫొటోస్ కార్యక్రమం అందరినీ కలుసుకోవటం జరుగుతుంది అనమాట అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అలా వస్తూ ఉన్నారు, అందరితో ఫోటోలు దిగుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నాను. అమ్మవారి అలంకారం పూర్తి అయ్యింది అనగానే ఇక మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళాను. ఏమండి, లలితా సహస్రనామ పారాయణ జరుగుతూనే ఉంది, తండులాభిషేకం జరుగుతూనే ఉన్నది. గురువుగారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాని ఆశీర్వాదం అందిస్తూ ఉంటే నాకు చాలా ఆనందం కలిగిందండి. అంత పెద్దవారు, వారు అంత ఓపిగ్గా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గురువు ఆశీర్వాదం ఈరోజు పొందటం కూడా చాలా ముఖ్యం అన్నమాట అండి. వారు అంతసేపు అలా ఉండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం మాత్రం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. అలంకారం అంతా పూర్తి అయిన తర్వాత ఆ తల్లిని దర్శించుకుంటే అసలు రెండు కళ్ళు చాలలేదండి. ఆనంద బాష్పాలు వచ్చేసినాయండి ఆ తల్లిని చూసుకుంటే. ఎంత అద్భుత సౌందర్య రాశిలాగా వెలిగిపోతుందోనండి. ఇక గురువుగారి ఆజ్ఞానుసారం తల్లికి సారే సమర్పణకి అందరం బయలుదేరామండి. అందరం తలా ఒకసారి పళ్ళాలను చేత పట్టుకుని మంగళ వాయిద్యాలతో గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి గుళ్ళోకి ప్రవేశించామన్నమాట అండి. 10-10 మందిని చొప్పున
అమ్మవారి గర్భగుడి వరకు వచ్చామన్నమాట. ఎందుకంటే మేము 10 మంది ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము బయటికి వెళ్ళిన తర్వాత మరో 10 మంది వచ్చి సారీ సమర్పించేలాగా అలా ఏర్పాటు చేశారన్నమాట అండి. ఎందుకంటే మరి అందరం ఒకేసారి వచ్చేస్తే గోత్రనామాలు చెప్పటం అందజేయటం ఇది కష్టం అవుతుంది కదా, అందుకనమాట ఈ ఏర్పాటు కూడా చాలా బాగున్నదండి. ఆ తల్లికి పువ్వులు, పళ్ళు, చీరలు, రవికెల గుడ్డలు, సుగంధ ద్రవ్యాలు, స్వీట్లు, చలిమిడి, ఇక ఒక్కటేంటండి ఆ తల్లికి సమర్పించే వాటిలో ప్రతి ఒక్క దానిలో కూడా ఆ తల్లే కనిపిస్తోంది అన్నమాట అండి. అందరి ముఖం కూడా చాలా ఆనందంతో వెలిగిపోతూ ఉంది. మేము అమ్మవారికి ఈరోజు సారీ ఇస్తున్నామన్న ఆనందం ప్రతి ఒక్కరి ముఖంలో కనిపిస్తూ ఉన్నది అన్నమాట అండి. నాకు అందరినీ గమనిస్తూ ఉన్నాను కదా, చాలా ఆనందం కలిగిందండి. ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా అమ్మవారిలానే కనిపిస్తున్నారండి నాకు. సాయి తేజ షన్నో మహత్ షన్నో మహత్ షన్నో మహత్ పళ్ళెన్నో తెచ్చినాము పన్నుగాను నిలది ధైర్యము నీయవమ్మ పడవు పేరున్నంతవరు నీ సేవ చేతుమమ్మ పడవు పేరున్నంతవరు నీ సేవ చేతుమమ్మ శ్రీ విజయ రాజ రాజేశ్వరి వచ్చాము మేమంతా. చాలా మంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మీరు వెళ్తారు కానీ చల్లంగా చూడవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. అమ్మవారు అమ్మవారు అలా చెప్పిస్తారు అంతే అండి. రండి పదండి పదండి. అమ్మ బియ్యం వేసారా, బియ్యం అభిషేకం చేశారా? అవునా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. బయట దిగుతాము. అవునా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఓకే. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంతమంది వచ్చారోనండి, నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలానే అందరూ కూడా ఒక ఫోటో దిగుదామమ్మా అంటే మరి అందరినీ నేను కూడా వీడియో తీసుకోవాలి కదండి. ఇక ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ ఫోటోలు దిగుతున్నాం అన్నమాట. ఎందుకంటే మరి అమ్మవారి దగ్గర ఒత్తిడి అయిపోతుంది కదండి, అమ్మ మనం బయటకు వెళ్ళి ఫోటోలు దిగుదాము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నాం అన్నమాట అండి. దేవే
మీకు వీడియో ఎవరు తీస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చండి. మన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ పాప, ఇదిగోండి ఈ పాప పేరు లిఖిత అంటండి, తను నేను తీస్తాను ఇవ్వండి అంటే వీడియో అని చెప్పి ఫోన్ తీసుకుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరినీ కవర్ చేస్తూ ఉన్నదండి. అంటే మీ అందరినీ కూడా వీడియోలో అందరికీ చూపించాలి అని అనుకున్నాను. ఆ తల్లి ఏదో ఒక దారి చూపిస్తుందండి. ఇంకా అలా మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే ఉన్నారండి, అందరినీ చాలా సంతోషంగా కలిశాను, పలకరించాను, ఫొటోస్ అవి దిగాము. ఆ తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవటానికని బయలుదేరాను అన్నమాట అండి. ఒక ప్రత్యేకమైన ప్లేస్లో గురువుగారు కూర్చున్నారు, అందరూ వెళ్ళి గురువు ఆశీర్వాదం తీసుకోవాలండి ఈరోజు, ఎందుకంటే గురు పౌర్ణమి కదండి. గురువు ఆశీర్వదించారు అని అంటే సాక్షాత్తు ఆ తల్లి ఆశీర్వాదం అందినట్లే అండి. నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంటే ఆయనే రమ్మా అన్నారు. అక్కడ ఉన్నారండి అని అంటేను వారిని కూడా పిలవమన్నారు. పిలిచిన తర్వాత మీరు ఇక్కడ ఉండండి అమ్మా, వేద ఆశీర్వచనం ఇస్తారు అని చెప్పారు. పక్కనే కూర్చోమని అన్నారు, అక్కడే కూర్చున్నాం అన్నమాట అండి. ఏమండి సాక్షాత్తు ఆ తల్లి నా సారీని స్వీకరిస్తే ఎంత ఆనందం కలుగుద్దో, ఆవిడ స్వీకరించాను అనటానికి మనకి ఏదో ఒక నిదర్శనం చూపిస్తారు. నాకు మన గురువుల ద్వారా ఇలా ఆమె సారీ అందుకున్నారు అని నాకు అర్థమైందండి, ఎందుకంటే ప్రత్యేకంగా నా మీద చూపించిన ప్రేమ అభిమానం అండి. ఇక వస్తూ మళ్ళీ అందరినీ పలకరిస్తూ వచ్చాను. ఓకే సిల్క్స్ అధినేతలు అంటండి, వారిని చూడంగానే మా అన్నయ్య గుర్తుకొచ్చారు. మీరు కూడా అనుకుని ఉంటారు కదా, సేమ్ మా అన్నయ్య లాగానే ఉన్నారు, ఆ కలరు అట్లా నవ్వు ఫేస్ అంతా కూడాని. వారిని పలకరించాను, వారి ఫ్యామిలీ అందరినీ పలకరించి మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారన్నమాట అండి. నేను మధ్యాహ్నం వరకు ఉంటాను అని చెప్పాను కదా, అందరూ కూడా అలా వస్తూ ఉన్నారండి. అలా అయితే కొందరేమో మాకు వీలవ్వలేదమ్మా అని కూడా కామెంట్లో పెట్టారు, పర్వాలేదమ్మా వీలైనప్పుడు మళ్ళీ కలుసుకుందాం మనం, భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు, మనసుంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా. నేను మిమ్మల్ని అందరినీ కలవాలి అనేది నా కోరిక, ఎందుకంటే అందరికీ భీమవరం రావటం వీలవదు కదా. అలానే చాలామంది కుటుంబాలతో సహా రావటం, భార్యాభర్తలు కలిసి రావటం, పిల్లల్ని తీసుకురావటం, అలానే అబ్బాయిల్ని తీసుకుని వచ్చారండి. సంధ్య లాంటి కోడలు రావాలి అని దీవించండి అమ్మా మా అబ్బాయికి అని అన్నప్పుడు చాలా ఆనందం కలిగిందండి, ఎందుకంటే ఏ తల్లికైనా బిడ్డల్ని మెచ్చుకుంటే కలిగే ఆనందం కన్నా ఇక మిగతా ఆనందాలన్నీ చిన్నవేనండి. అలాగా
సంధ్య లాంటి కోడలు రావాలి అని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారు అంటే అది కూడా నాకు ఒక మంచి దీవెనలాగా అనిపించిందండి. బిడ్డలకి మీ అందరూ అందించే ప్రేమ అభిమానం సాక్షాత్తు ఆ తల్లి దీవెనండి అంతే. అలానే చిన్న చిన్న పిల్లలు కూడా నన్ను గుర్తుపట్టి అమ్మమ్మ అమ్మమాట అమ్మమ్మ అని అంటే అది కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. అప్పుడప్పుడు అయినా మిమ్మల్ని కలుసుకునే ఈ అవకాశాన్ని ప్రసాదించమని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. అలానే మీ అందరి అభిమానం ప్రేమ నా పట్ల నా కుటుంబం పట్ల ఎప్పుడు ఆ తల్లి చల్లని చూపులాగా మీ అందరి ప్రేమ కూడా మా మీద అలానే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. ఎన్నో ఏళ్ల నుంచి కోరిక అన్నమాట అండి అమ్మవారికి సారి సమర్పించాలి అని. ఈరోజు చాలా అద్భుతంగా జరిగిందనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది సారి తీసుకొచ్చారు. అందరం కలిసి అలా ఊరేగింపుగా అమ్మవారికి సారి సమర్పిస్తుంటే ఆ ఆనందం వర్ణనాతీతం అండి. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? అవునా, చాలా వెళ్ళొచ్చు. అవునా, ఏంటి ఏంటి? నేషనల్ త్రోబాల్. త్రోబాల్ అమ్మవారిని కూడా ఉంటుంది. చక్కగా అన్నిటిలో గెలుపొంది రా, మంచి సక్సెస్ సాధించి రావాలి. బాగున్నాను బాగున్నానండి. మీరు బాగున్నారా? అసలు 24 గంటలు చూస్తారా? ఆవిడ వల్ల నాకు అలవాటు అయింది. ఎక్కడ ఉంటాయి? హనుమాన్ ఇక్కడ హనుమాన్ జంక్షన్. బాగుంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో సహా రావటం, కుటుంబం అంతా కలిసి రావటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. అలానే కొందరు వీడియో కాల్లో కూడా మా అమ్మగారితో మాట్లాడండి, మా అత్తయ్య గారితో మాట్లాడండి అని చెప్పి వీడియో కాల్ చేస్తే వారిని కూడా ఆ విధంగా కూడా కలుసుకున్నాను. అలానే ఒక ఆవిడండి హనుమాన్ జంక్షన్లో ఉంటారట, ఆవిడకి మాటలు రావు, చెవులు కూడా పనిచేయవంటండి, కానీ ప్రతిరోజు నా వీడియోస్ చూస్తారట. ఇంకా టీవీ కానీ ఏమీ చూడరంటే నా వీడియోస్ చూస్తూ ఉంటారంట. వారికి కూడా వీడియో కాల్ చేసి చూపించారన్నమాట. అసలు ఎంత ఆనంద బాష్పాలు వచ్చినాయండి నిజంగా. నాకు ఇంత ప్రేమ ఇంత అభిమానం ఎవరికన్నా దక్కుద్దా అండి? నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏనాడో మంచి పూజ చేసుకుని ఉంటాను అని అనుకుంటాను. ఎప్పుడు మా అమ్మగారు అంటూ ఉండేవాళ్ళు, ఏనాడో బంగారు పువ్వులతో పూజ చేసుకున్నది తల్లి, అందుకనే మంచి లైఫ్ ఇచ్చారు అని మా అమ్మగారు ఎప్పుడు నానుడిగా ఒక మాట అంటూ ఉంటారనమాట. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏ జన్మలోనో బంగారు పువ్వులతో నేను పూజ చేసుకుని ఉంటానండి, అందుకనే ఆ తల్లి మిమ్మల్ని అందరినీ కూడా తన ప్రేమని మీ అందరి రూపంలో అందిస్తోంది. ఎప్పుడు నేను నమ్మేది ఒకే విషయం అండి, భగవంతుడు ఎప్పుడు సాక్షాత్తు ప్రత్యక్షమై మనకేది అందించడండి, మన చుట్టుపక్కల వారి ద్వారా, మిగతా జీవకోటి ద్వారానే మనకి ఆనందాన్ని అందిస్తాడు. మీ అందరి ద్వారా స్వామి ఆశీర్వాదం పుష్కలంగా అందుతోంది అని మాత్రం నేను చాలా సంతోషించానండి. ఇక అలా ఎంతసేపు అయినా గడపాలనిపిస్తోందండి. ఇక మధ్యాహ్నం వేళ అయిపోయింది. ఇదిగోండి భోజనానికి అందరూ కూడా క్యూలో నిలబడ్డారనమాట. ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇటుపక్క శివాలయం, ఇటుపక్క యజ్ఞవాటిక, గోశాల అన్నీ ఉంటాయి అన్నమాట అండి. అయితే కొద్దిగా రష్గా ఉండటంతో నేను అవన్నీ కూడా కవర్ చేయలేకపోయాను. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి. మళ్ళీ మరొకసారి నేను ఈ దేవాలయానికి వస్తానండి. ఎందుకో తెలుసా అండి? ప్రత్యేకంగా గురువు గారిని కలుసుకోవటానికి, అమ్మని ఒక 5 నిమిషాల పాటు తల్లిని చూసుకోవటానికి. ఆ తల్లి ముఖంలో ఉన్న తేజస్సు నాకు గురువు గారిలో కనిపించిందండి. చాలా సాత్వికంగా, అసలు అలా ముఖం మీద నవ్వు ముద్ర చెరగకుండా వచ్చిన ఇన్ని వందల మందికి కూడాని ఆశీర్వాదం అందించారు. ఆయన స్వహస్తాలతో ప్రసాదాన్ని పంచిపెట్టారండి. ఎంత ఓపిక ఉండాలండి! ఆ తల్లే వారికి ఆ శక్తినిచ్చేస్తుందన్నమాట అండి. నాకు చాలా ఆనందంగా గురువు గారిని కలుసుకున్నాను, అమ్మకి సారి సమర్పించాను, మీ అందరినీ కలుసుకున్నాను. మీ అందరి ప్రేమకి అసలు వెలకట్టలేనిదన్నమాట అండి. మీ అందరి ప్రేమ నాకు మరింత శక్తినిచ్చింది,
మరిన్ని మంచి మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి ప్రయత్నిస్తానండి. ఇక నేను కూడా ఆ తల్లి ప్రసాదం తీసుకుని ఇంటికి తిరిగి బయలుదేరాను అనమాట అండి. విజయవాడ ఇలా దాటామండి, కుంభ వృష్టిలాగా వర్షం అనమాట. అమ్మో, సారి సమర్పించేటప్పుడు వర్షం కానీ పడితే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అని అనుకున్నానండి. కానీ శ్రీ శ్రీ విజయ రాజరాజేశ్వరీదేవి తల్లి తన సారి సమర్పణని చాలా చక్కగా విజయవంతంగా స్వీకరించిందనమాట అని అనుకున్నప్పుడు చాలా ఆనందం కలిగిందండి. ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.